హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. వసుధార జాబ్ గురించి తనకి చెప్పలేదని రిషికి బాగా కోపం వస్తుంది. ఏంటిది వసుధార ప్రతి విషయాన్ని నా దగ్గర దాచిపెడుతుంది, ఏ విషయాన్ని కూడా నా దగ్గర దాచిపెట్టొద్దని చెప్పినా కానీ ఈ విధంగా చేస్తుంది ఏంటి? అసలుకి వసుధారకి నా మీద ఏమాత్రం బాధ్యత లేకుండా పోతుంది అని అనుకుంటూ ఇక రిషి కోపంతో ఉంటాడు. ఇక వసుధార రిషిని కన్విన్స్ చేస్తూ ఉంటుంది. సార్, చెప్పేది వినండి సార్, ఈ జాబ్ వస్తుందో రాదో అని చెప్పి నేను మీకు చెప్పలేదు అని వసుధార అంటే, వస్తుందో రాలేదో తర్వాత సంగతి వసుధార, నువ్వు ఇంటర్వ్యూకి వెళ్తున్నావంటే తప్పకుండా నాకు చెప్పి తీరాలి కదా అని అంటాడు రిషి. అది అనుకోకుండా వెళ్ళాను సార్, అయినా ఈ జాబ్ ఏమీ పర్మనెంట్ కాదు కదా, గవర్నమెంట్ జాబ్ ఏమీ కాదు కదా సార్, కావాలంటే చెప్పండి, ఇప్పటికిప్పుడు నేను రిజైన్ చేసేస్తాను అని వస్తారంటే, నువ్వేమీ రిజైన్ చేయాల్సిన అవసరం లేదు, ఈ బుద్ధి జాబ్లో జాయిన్ అవ్వక ముందు ఉండాలి అని రిషి అంటూ ఉంటే, సరే సార్, ఇక నుంచి అన్నీ చెప్తాను లేండి, అన్నం తింటున్నా, నించుంటున్నా, తాగుతున్నా, పడుకున్నా, లేకపోతే ప్రతి విషయం నాకు సంబంధించింది మీకు పోసుకొచ్చినట్టు చెప్తాను సరేనా అని చెప్పి వసుధార జోక్స్ వేస్తూ ఉంటుంది. ఏంటి వెటకాలంగా ఉందా నీకు, వెటకాలంగా మాట్లాడుతున్నావా అని రిషి అంటే, లేదు సార్, మీరే అన్నారు కదా ప్రతి విషయాన్ని కూడా చెప్పాలని, అందుకే జోక్ చేశాను అని అంటుంది వసుధార. నవ్వచ్చు కదా సార్ కొంచెం అని చెప్పి వసుధార అంటే, ఇదొక జోకు, మళ్ళీ దీనికి నవ్వు కూడా వస్తుందా అని రిషి అంటే, సరేలేండి సార్, నవ్వమాకండి అని అంటుంది వసుధార. ఇక రిషి కారులో ఎక్కి కూర్చుంటే వసుధార కూడా రిషి పక్కన కూర్చుంటుంది. ఏంటి కారులో కూర్చున్నావేంటి నా పక్కన అని అంటాడు రిషి. మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాను సార్ మీతో పాటు అని అంటుంది వసుధార. అయితే నేను ఎక్కడికి వెళ్ళటం లేదు అని అంటాడు రిషి. అయితే నేను కూడా వెళ్ళనులేండి అని అంటుంది వసుధార. ఏంటి మొండిగా ప్రవర్తిస్తున్నావని రిషి అంటే, అవును సార్, మీరు మొండైతే నేను జగమొండిని అని అంటుంది వసుధార. ఇక రిషి మనసులో సంతోషపడుతూ ఉంటాడు, ఈ పొగరు ఇలా మాట్లాడుతుంది ఏంటి అని చెప్పి. ఇక వసుధార రిషిని కూల్ చేయాలని, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం సార్ అని చెప్పి సాగదీస్తూ అడిగేసరికి, ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తానన్నావు కదా పద అని చెప్పి ఇక రిషి వసుధారాని కారులో తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఇక వెళ్తున్నంతసేపు రిషి వసుధార ప్రేమగా చూసుకుంటూ ఉండిపోతారు. అలా వెళ్తూ ఉంటే వసుధార రిషి చేతిని తన చేతుల్లోకి తీసుకుంటుంది. ఏంటిది సార్ ప్రతిసారి కూడా మీ కోపాన్ని చేతి మీద చూపిస్తే ఎలా, ఈ గాయం ఎలా తగ్గుతుంది అని వసుధార అంటే, నువ్వు చేసిన పనుల కంటే ఇదేమీ పెద్ద బాధ ఏమి లేదులే అని అంటాడు రిషి. ఇక వసుధార కారులో ఉన్న ఫస్ట్ ఎయిడ్ కిడ్నీ తీసుకొని రిషి చేతికి ఆయింట్మెంట్ రాసి కట్టుకడుతూ ఉంటుంది. సార్, ఇక మీదట మీరు మీ కోపాన్ని చేతి మీద చూపిస్తే మాత్రం నేను కూడా నా చేతిని కట్ చేసుకుంటాను సార్ అని చెప్పి వసుధార అనగానే, ఏ వసుధార పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావేంటి అని రిషి అంటాడు. మరి లేకపోతే ఏంటి సార్ అని అంటుంది వసుధార. అలా మాట్లాడక వసుధార, నేను తట్టుకోలేను అని చెప్పి రిషి అంటే, మరి మీకు గాయమైతే నేను తట్టుకోలేస్తానా సార్, మీకంటే కూడా నాకే బాధ ఎక్కువగా ఉంటుంది సార్ అని చెప్పి వసుధార అనగానే ఇక రిషి అలా చూస్తూ